సార్ మీరు ముందు మీ మున్సిపల్ కమిటీ సీడీఎంఏ ఆదేశాల ప్రకారము ప్రజలలో అవేర్నెస్ చేస్తూ చెత్తను గడి చెత్త పొడి చెత్త రెండు బాక్సుల్లో వేసేసి ఏ రెండు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రజలు స్వచ్ఛతంగా పరిశుభ్రంగా నగర వీధులను వాళ్ళ ఇళ్ళని చుట్టూ పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకుంటూ తర్వాత ఎటువంటి వ్యాధి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ అట్లా నిలబడి మహాత్మా గాంధీ భారతదేశం గురించి అన్నారు. ఇది స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినవి కూడా మహాత్మా గాంధీ స్వాతంత్రం కల్పించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయించిన చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటలు పని చేస్తాను. నేను చెత్తను బయట వేయను.